Hi viewers, welcome to Easy Home Food Aisha's Kitchen. ఈరోజు మన వీడియో వచ్చేసి పంజాబీ స్పెషల్ చోలే భటూరే. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ కాబూలీ చనాతో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా భటూరే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, 1/2 కప్పు బొంబాయి రవ్వ, షుగర్ 1 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు వేసి అన్ని మిక్స్ అయ్యేలాగా చక్కగా కలపండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్ గా వచ్చేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 30 నిమిషస్ తర్వాత చూస్తే గనక పిండి చక్కగా నాని ఉంటుంది. అప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి సాఫ్ట్ గా కలుపుకోండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ లాగా ప్రెస్ చేసుకోండి. మరి పల్చగా కాకుండా కొంచెం థిక్గా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోండి. బటూరేలు చక్కగా పొంగాలంటే హై ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, బటూరేలు హై ఫ్లేమ్ లో పెట్టి చేయడం వల్ల ఇంత చక్కగా పొంగుతున్నాయో. చోలే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కాబూలీ శనగలను తీసుకొని రాత్రంతా నానబెట్టండి, లేదా 8 అవర్స్ నానినా కూడా సరిపోతుంది. వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి 1 కప్ వాటర్ యాడ్ చేసి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, కాబూలీ శనగలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి వేసి అవి చక్కగా రోస్ట్ అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం వేసి కలుపుకోండి. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్ వేసి కలపండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోండి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, ఉప్పు తగినంత వేసి కలపండి. ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చనాని యాడ్ చేయండి. శనగలను వేసిన తర్వాత చక్కగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి, చోలే మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ చోలే భటూరే రెడీ అయింది. ఇది మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.